క్రాస్ఫిట్ కోచింగ్ ఛానల్లో కంప్యూటర్కి సంబంధించిన షార్ట్ కట్స్, అట్లే మన కంప్యూటర్ లాంగ్వేజ్ సి, సి ప్లస్ ప్లస్, జావా, పైథాన్, బేసిక్ ఇంగ్లీష్ గ్రామర్, వొకాబులరీ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రామ్, ఆర్థమెటిక్ రీజనింగ్, అట్లానే ఇండియన్ హిస్టరీ, జనరల్ సైన్స్, వీటికి సంబంధించిన వీడియోస్ అన్ని నేను పోస్ట్ చేస్తున్నానండి. సో దీంట్లో భాగంగా ఈ కంప్యూటర్ షార్ట్ కట్స్, కీబోర్డ్ షార్ట్ కట్స్ గురించి నేను ఒక ఆల్రెడీ ఒక వీడియో అప్లోడ్ చేయడం జరిగింది, అది పార్ట్ వన్. సో అది మనం జీవితాంతం గుర్తుపెట్టుకునేలా ఈ షార్ట్ కట్స్ అనేటివి మన మైండ్లో ఫిక్స్ అయ్యేలా నేను ఈ వీడియో అనేది తయారు చేయడం జరిగింది. సో మా ఇంత ప్రీవియస్ వీడియోలో మనం ఈ షార్ట్ కట్స్ అనేటివి, అంటే మామూలుగా ఈ కంట్రోల్ ఏ, కంట్రోల్ బి, కంట్రోల్ సి, అట్లా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో కంట్రోల్ జెడ్ వరకు మనము షార్ట్ కట్స్ ఎట్లా వాడతామో, వాటి ప్లస్ అక్కడ ఏ లొకేషన్, అంటే ఎంఎస్ ఆఫీస్లోనా, మొత్తం బ్రౌజర్లో, విండోస్లో ఎక్కడైనా వాడుకోవచ్చా, లేదంటే వర్డ్లోనా, పీపీటీలో స్పెసిఫిక్ ప్రోగ్రామ్లోనా ఉంటుందా, సో ఇవన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ప్లస్ ఆ షార్ట్ కట్కి ఆ నేమ్ ఎందుకు పెట్టారు, అంటే ఇప్పుడు సెలెక్ట్ ఆల్ ఉంది, దీంట్లో కంట్రోల్ ఏకి సెలెక్ట్ ఆల్ పెట్టారు, ఇది ఏనే ఎందుకు పెట్టారు, కంట్రోల్ బికి బి బోల్డ్ ఎందుకు పెట్టారు, కంట్రోల్ సికి కాపీకి కంట్రోల్ సి ఎందుకు పెట్టారు, వీటికి వెనకాల ఉన్న మనం లాజిక్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మనము ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో మీరు కావాలనుకుంటే నా ప్రీవియస్ వీడియో చూడండి. సో దాంట్లో ఈ కంట్రోల్ ఏ నుంచి కంట్రోల్ జెడ్ వరకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇప్పుడు మనము ఎంఎస్ ఆఫీస్లో మనము ఇంకా యూజ్ అయ్యే షార్ట్ కట్స్ గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో దీనికోసము మనము అంటే ప్రాక్టికల్గా చూడడానికి మనం కొన్ని అప్లికేషన్స్ ఓపెన్ చేసి పెట్టుకుందాము. సో దానికోసం నేను ఇక్కడ మైక్రోసాఫ్ట్ వర్డ్, అట్లానే ఎక్సెల్, అట్లానే పవర్ పాయింట్, ఓకే, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్, అట్లానే ఒక బ్రౌజర్, ఈ బ్రౌజర్లో మనం ఇనిషియల్గా ఏదైనా మ్యాటర్ వికీపీడియా వెబ్సైట్ వెళ్తే. సో దీని ప్రస్తుతం ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యలేదండి, సో నెట్ కనెక్ట్ చేస్తున్నాను. సో దీంట్లో మనము షార్ట్ కట్స్ అనేటి ఎక్కడెక్కడ వాడుకోవచ్చు అనేది చూడడానికి నేను ఓపెన్ చేయడం జరుగుతుంది. సో అట్లానే ఒక మన ఆపరేటింగ్ సిస్టమ్లో ఏదైనా ఒక విండో, ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ అనే విండో ఉంది, ఇది ఓపెన్ చేసి పెట్టాను. ఓకే, సో ఇప్పుడు మనం బ్రౌజర్లో సమ్ వికీపీడియా వెబ్సైట్ ఇక్కడ ఓపెన్ చేసి పెడుతున్నాను. సో దీంట్లో మనము కంప్యూటర్ షార్ట్ కట్స్, అంటే ఏదైనా టెక్స్ట్ మన కంటెంట్ ఉండాలి కాబట్టి మీకు ఇక్కడ కంప్యూటర్ షార్ట్ కట్స్ అనేది పెట్టి ఇక్కడ మ్యాటర్ పెట్టాను. ఓకే, సో ఈ పీడిఎఫ్లో మన నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకున్న షార్ట్ కట్స్ అని ఇక్కడ ఆల్రెడీ టైప్ చేసి రెడీగా ఉన్నాయి. సో వాటి ప్రాక్టికల్ యూసెస్ కోసం మనం వర్డ్లో కానీ, ఎక్సెల్లో కానీ, పవర్ పాయింట్లో కానీ, అంటే బ్రౌజర్లో కానీ, అట్లేదైనా విండోస్లో కానీ చూసుకోవచ్చు. ఇక్కడ మనం ఫస్ట్ కమాండ్ చూసినట్టు ఇక్కడ హోమ్ ఎండ్ ఉందండి, అంటే మన కీబోర్డ్ పైన ఈ ఆరోకీస్ పైన మనకి ఈ హోమ్ బటన్, జనరల్గా అంటే మామూలుగా కీబోర్డ్, డెస్క్టాప్ కీబోర్డ్ పైన ఆరోకీస్ పైన ఉంటాయి ఇక్కడ హోమ్, ఎండ్, పేజ్ అప్, పేజ్ డౌన్, ఇన్సర్ట్, డెలీట్ అని మనకు బటన్స్ ఉంటాయి. సో దాంట్లో ఈ హోమ్ బటన్, ఎండ్ బటన్ యూసేజ్ గురించి తెలుసుకుందాం. జనరల్గా దీన్ని నావిగేషన్ కోసం వాడతామండి. సో ఆరోకీస్ మనం నావిగేషన్ కోసం వాడతాము, అట్లానే ఈ హోమ్ ఎండ్ కూడా ఆరోకీస్తో పాటు వాడతాము. సో ఇక్కడ చూడండి ఇది ఎందుకు వాడతాం సార్, అంటే మనం ఏదైనా వర్డ్లో కానీ, ఎక్సెల్లో కానీ, పవర్ పాయింట్లో కానీ ఇక్కడ ఉన్నప్పుడు మనం ఆ పర్టికులర్ లైన్లో ఫస్ట్ పొజిషన్కి రావాలనుకుంటే మనం ఈ హోమ్ వాడతాం, అట్లా చివరికి వెళ్ళాలనుకుంటే ఈ ఎండ్ అనే బటన్ వాడతాము. సో దీన్ని ప్రాక్టికల్గా చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ I am learning computer keyboard shortcuts. Okay. So ఇప్పుడు నేను హోమ్ కనుక ప్రెస్ చేసినట్టయితే ఆ పర్టికులర్ లైన్లో బిగిన్, ఆ లైన్లో బిగిన్కి వెళ్ళిపోతుంది అండి. అదే నేను ఇక్కడ మిడిల్లో ఉన్నాను, ఎండ్ కనుక టైప్ చేసినట్టయితే చివరికి వెళ్తుంది. సో జనరల్గా ఆరకిస్తూనే మూవ్ అవ్వచ్చు ముందుకు, కాకపోతే ఇది టైం కన్జ్యూమింగ్ ప్రాసెస్. లేదు అంటే మనము హోమ్ బటన్, ఎండ్ బటన్ కాకుండా ఇంకా వేరే ఏదైనా వాడుకోవచ్చు, అంటే మీరు మౌస్తో ఇక్కడ క్లిక్ చేసుకోవచ్చు. ఓకే, సో నేను ఇక్కడ మనకు లైన్స్ ఎక్కువ కోసం చూస్తున్నాను.
ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఫోర్త్ లైన్ లో ఉన్నాను, హోమ్ కొడితే ఆ ఫోర్త్ లైన్ లో బిగినింగ్ కి, ఎండ్ కొడితే ఆ ఫోర్త్ లైన్ ఎండింగ్ కి వెళ్తుంది. ఓకే, సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఎక్సెల్ లో ఉన్నాను, ఇక్కడ కనుక నేను హోమ్ కొడితే ఆ పర్టికులర్ ఆ రోలో ముందుకు వచ్చేస్తుంది, అదే ఎండ్ కొడితే ఇక్కడ ఇక్కడే ఉండిపోయింది ఎందుకంటే ఇక్కడ లేదు టెక్స్ట్, మనం ఏమి ఎంటర్ చేయలేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 1, 2, 3 అని టైప్ చేశాను. ఓకే, సో హోమ్ కొడితే ఫస్ట్ రోలో ఫస్ట్ సెల్లోకి, అట్లానే ఎండ్ కొడితే చివరి సెల్లోకి వస్తుంది. ఓకే, అట్లానే మీరు పవర్ పాయింట్ లో ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ సేమ్ హోమ్ బిగినింగ్ లోకి ఎండ్ లోకి. ఓకే, సో అదే మీరు ఏదైనా బ్రౌజర్ లో ఉన్నప్పుడు ఇక్కడ ఈ బ్రౌజర్ లో మనకి హోమ్ ఎండ్ అనేది వాడలేమండి. ఓకే, సో ఇది మన అంటే వాడొచ్చా వాడలేదా ఎక్కడ వాడుకోవచ్చు అన్ని చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. సో ఇది వర్డ్ లో ఎక్సెల్ లో పవర్ పాయింట్ లో ఎనీ వర్డ్ ప్రాసెసింగ్ సాఫ్ట్వేర్ లో మనం ఈ హోమ్ ఎండ్ బటన్ అనేది వాడొచ్చు. ఓకే, సో నెక్స్ట్ కమాండ్ ఇక్కడ చూడండి, ఇక్కడ కంట్రోల్ కాంబినేషన్ తో కంట్రోల్ హోమ్ కంట్రోల్ ఎండ్. ఓకే, సో ఇప్పుడు మామూలుగా మనం హోమ్ ప్రెస్ చేసినట్టయితే పర్టికులర్ లైన్ లో ముందుకెళ్తుంది, అలా కాకుండా నేను మొత్తం డాక్యుమెంట్ ఫస్ట్ క్యారెక్టర్ అంటే ఫస్ట్ లైన్ ఫస్ట్ క్యారెక్టర్కి వెళ్ళాలనుకుంటే మనం కంట్రోల్ కాంబినేషన్ తో హోమ్ కనుక ప్రెస్ చేసినట్టయితే మనకు ఆ డాక్యుమెంట్ బిగిన్ లోకి వెళ్ళిపోతుంది, అట్లానే మనం కంట్రోల్ ఎండ్ కనుక కొట్టినట్టయితే ఆ పర్టికులర్ లైన్ చివరికి కాకుండా డాక్యుమెంట్ మొత్తం ఎండ్ ఎక్కడైతే ఎండ్ ఉందో అక్కడికి వెళ్ళిపోతుంది. సేమ్ ఇది మనకు ఈ ఎక్సెల్ లో కూడా వాడతామండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడ ఉంది, మీరు కంట్రోల్ హోమ్ కొట్టినట్టయితే బిగినింగ్కి వెళ్ళిపోతుంది, కంట్రోల్ ఎండ్ కొట్టినట్టయితే మనం ఎక్కడికైతే ఎక్సెల్ షీట్ లో వాడామో అక్కడికి ఎండింగ్ వరకు వచ్చేస్తుంది. ఇక్కడ నేను 1, 2, 3 అనేది కొట్టాను కాబట్టి ఇక్కడ 3 ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 5 కొడుతున్నాను, ఇక్కడ వరకు యూజ్ చేశాను. ఓకే, ఇక్కడ ఎక్కడో పెడుతున్నాను. సో కంట్రోల్ హోమ్ కనుక కొడితే ముందుకు వెళ్ళిపోతుంది, కంట్రోల్ ఎండ్ కనుక వాడితే చివర్లుగా వాడిన సెల్ ఏంటంటే ఇక్కడ మనకి ఇక్కడ C14 కాబట్టి ఇక్కడికి వస్తుంది. ఓకే, సో ఇది పవర్ పాయింట్ లో కూడా వాడుకోవచ్చు. హోమ్ కొడితే పర్టికులర్ లైన్ బిగినింగ్ కి, అదే కంట్రోల్ హోమ్ కొట్టేస్తే టోటల్ ఆ పర్టికులర్ టెక్స్ట్ లో ముందుకెళ్ళిపోతుంది. ఓకే, సో ఇది మనకి బ్రౌజర్ లో మనం ఈ కంట్రోల్ హోమ్ కంట్రోల్ ఎండ్ అనేది మనకు వాడడం కుదరదు రాదు. ఓకే, నెక్స్ట్ కమాండ్ ఇక్కడ షిఫ్ట్, షిఫ్ట్ కాంబినేషన్ తో హోమ్ ప్లస్ ఎండ్. జనరల్ గా మనం షిఫ్ట్ ఎప్పుడు వాడతాం సార్ అంటే ఏదైనా టెక్స్ట్ ని సెలెక్ట్ చేయడానికి మనం షిఫ్ట్ వాడతాము. సో మామూలుగా ఇక్కడ ఏదైనా పర్టికులర్ లైన్ సెలెక్ట్ చేయాలనుకుంటే మనం మౌస్ తో సెలెక్ట్ ఇట్లా మౌస్ తో డ్రాగ్ చేసుకుంటే ఎంత సెలెక్ట్ అవుతుంది. అట్లా కాకుండా మీరు మౌస్ లేదనుకోండి కీబోర్డ్ తో సెలెక్ట్ చేయాలనుకుంటే మీరు షిఫ్ట్ పట్టుకొని హోమ్ కొట్టేస్తే ఆ పర్టికులర్ కర్సర్ ఉన్న పొజిషన్ నుంచి ఆ పర్టికులర్ లైన్ లో స్టార్టింగ్ వరకు సెలెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను, సో ఇప్పుడు కంట్రోల్ హోమ్ కనుక కొడితే ఇక్కడికి వచ్చేస్తుంది. అదే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఉన్నాను, ఇప్పుడు కంట్రోల్ ఎండ్ కొడితే ఆ పర్టికులర్ లైన్ లో చివరి వరకు సెలెక్ట్ చేస్తుంది. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనం కాపీ చేయడము, కట్ చేయడము, ఇంకేదైనా ఏదైనా ఫార్మాట్ అప్లై చేయడం అట్లాంటి ఆప్షన్స్ అనేవి చూసుకోవచ్చు. ఓకే, ఇది షిఫ్ట్ ప్లస్ హోమ్, షిఫ్ట్ ప్లస్ ఎండ్. ఓకే, సో ఇది జనరల్ గా షిఫ్ట్ అనేకి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మల్టిపుల్ ఫైల్స్ సెలెక్ట్ చేస్తున్నాను అనుకోండి, మౌస్ తో మనము డిబిఎంఎస్ అనే ఫోటో సెలెక్ట్ చేశాను, మళ్ళీ నేను హార్డ్వేర్ నోట్స్ అనే ఫైల్ సెలెక్ట్ చేశాను అనుకోండి, ఇక్కడ డిబిఎంఎస్ అనేది అన్సెలెక్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా నేను మల్టిపుల్ ఫైల్స్ సెలెక్ట్ చేయాలనుకుంటే కూడా ఇక్కడ మనం షిఫ్ట్ బట్టి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, షిఫ్ట్ హోల్డ్ చేసి పెట్టినప్పుడు మనకు సెలెక్ట్ చేసిన నుంచి ఎక్కడికైతే ఉంటుందో అక్కడ వరకు సెలెక్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యూట్యూబ్ ఫైల్ సెలెక్ట్ చేశాను, షిఫ్ట్ హోల్డ్ చేసి బట్టి ఇక్కడ డాట్ నెట్ వరకు క్లిక్ చేసి ఇక్కడ వరకు సెలెక్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా మీరు ఇండివిజువల్ గా సెలెక్ట్ కావాలనుకుంటే కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి. ఫర్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ ఫైల్స్ ఇప్పుడు కంట్రోల్ పట్టుకున్నప్పుడు మీరు ఏదైతే క్లిక్ చేస్తారో అది మాత్రమే సెలెక్ట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో మామూలుగా సెలెక్ట్ చేసి వేరే సెలెక్ట్ చేస్తే ఫస్ట్ అన్సెలెక్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా మీరు షిఫ్ట్ పట్టుకొని సెలెక్ట్ చేసినట్టయితే ఫస్ట్ సెలెక్షన్ నుంచి మీరు ఎక్కడైతే ఉన్నారో అక్కడ వరకు సెలెక్ట్ అవుతుంది. అట్లా కాకుండా మీరు మల్టిపుల్ ఫైల్స్ ఇష్టం ఉన్న దగ్గర ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే మీరు కంట్రోల్ హోల్డ్ చేసి మౌస్ తో క్లిక్ చేసుకుంటూ వెళ్ళాలి, ఇలా వేసిన తర్వాత మనం కాపీ పేస్ట్ అలాంటివి చేసుకోవచ్చు యాక్షన్స్. ఓకే, సో ఇది షిఫ్ట్ ప్లస్ హోమ్, షిఫ్ట్ ప్లస్ ఎండ్. అట్లానే ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ హోమ్, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ ఎండ్. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ థర్డ్ లైన్ లో ఎండింగ్ లో ఉన్నాను, నాకు ఇక్కడ నుంచి డాక్యుమెంట్ బిగిన్ వరకు మొత్తం సెలెక్ట్ అయిపోవాలి. సెలెక్ట్ అయిపోవాలనుకుంటే జనరల్ ఇక్కడ నాకు ఒకే పేజీ ఉంది కాబట్టి నేను మౌస్ తో ఇలా డ్రాగ్ చేసుకుంటే అయితే సెలెక్ట్ అయిపోతుంది. అట్లా కాకుండా నేను ఇప్పుడు ఇది మొత్తం సెలెక్ట్ చేసుకున్నాను అండి కంట్రోల్ ఏ, సో కాపీ చేసుకుంటున్నాను ఎందుకంటే నాకు మల్టిపుల్ పేజెస్ కోసం కాపీ కొడుతున్నాను. ఓకే, సో ఇప్పుడు నా ప్రజెంట్ డాక్యుమెంట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఎక్కడో సెకండ్ పేజీలో, ఇక్కడ చూడండి page 2 of 3 సెకండ్ పేజీలో ఇక్కడ ఉన్నాను. సో ఇక్కడ నుంచి నాకు డాక్యుమెంట్ బిగినింగ్ వరకు సెలెక్ట్ కావాలనుకుంటే మీరు కంట్రోల్ షిఫ్ట్ హోల్డ్ చేసుకుని హోమ్ కనుక కొట్టినట్టయితే
మనం ఉన్న కర్జర్ పొజిషన్ నుంచి మొత్తం డాక్యుమెంట్ బిగినింగ్ వరకు సెలెక్ట్ అయిపోతుంది. అట్లానే మీరు కంట్రోల్ షిఫ్ట్ ఎండ్ కనుక టైప్ చేసినట్టయితే మీరు ఉన్న పొజిషన్ లోంచి డాక్యుమెంట్ ఎండింగ్ వరకు మనకు ఈ సెలక్షన్ అనేది జరుగుతుంది. సో చేసిన తర్వాత మనం కాపీ కానీ పేస్ట్ కానీ చేసుకోవచ్చు. ఇది ఎప్పుడు యూజ్ అవుతుందంటే, ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఒక 100 పేజెస్ డాక్యుమెంట్ లో ఉన్నాము, 50 పేజీలు ఏదో లొకేషన్ లో ఉన్నాం, మనకు అక్కడ వరకు మ్యాటర్ కావాలి, కిందున్న మ్యాటర్ అంతా అవసరం లేదు. సో అలాంటప్పుడు మనకి ఎక్కడికైతే మ్యాటర్ కావాలో అక్కడ ఆగి అక్కడ నుంచి మనము కంట్రోల్ షిఫ్ట్ ఎండ్ కనుక కొట్టినట్టయితే కిందున్న మనకు అన్వాంటెడ్ పార్ట్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది, మనం దాన్ని అప్పుడు డిలీట్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇట్లా యూసేజ్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఇది ఇంపార్టెంట్ కమాండ్ అండి, కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్ ఓకే, లేదంటే కంట్రోల్ క్లోజ్డ్ బ్రాకెట్. ఓకే, సో ఇది ఎందుకు సార్ అంటే ఇంక్రీజ్ ది ఫాంట్ సైజ్, ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ చేయడానికి. ఫర్ ఎగ్జాంపుల్ నేను వర్డ్ లో ఉన్నాను, ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ లైన్ ఫాంట్ సైజ్ అనేది పెరగాలి. జనరల్ గా మనం ఫాంట్ సైజ్ పెంచాలంటే ఇక్కడ మనకి ఫాంట్ కు సంబంధించిన ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో మనం ఇక్కడ జనరల్ ఇక్కడ బిగ్ ఏ స్మాల్ ఏ ఉంది, మీరు బిగ్ ఏ క్లిక్ చేస్తున్న కొద్దీ మనకు ఫాంట్ సైజ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అదే మీరు స్మాల్ ఏ క్లిక్ చేసినప్పుడు ఫాంట్ సైజ్ డిక్రీజ్ అవుతుంది. లేదంటే మీరు ఇక్కడ ఈ లిస్ట్ లో చెక్ లిస్ట్ లో మీరు ఏదైతే సైజ్ ఇస్తారో ఆ సైజ్కి వచ్చేస్తుంది. అట్లా కాకుండా మీరు ఇక్కడ ఈ ఫాంట్ మెనుకు రాకుండా మీరు కీబోర్డ్ తోటి కనుక సెలెక్ట్ చేయాలనుకుంటే మీరు కంట్రోల్ క్లోజ్డ్ బ్రాకెట్ కనుక మీరు ప్రెస్ చేస్తూ ఉంటుంటే ఇక్కడ టెక్స్ట్ అనేది పెరుగుతుంది. అదే మీరు లెఫ్ట్ బ్రాకెట్ ఓపెన్ కంట్రోల్ పట్టుకుని ఓపెన్ బ్రాకెట్ కొడితే మనకు టెక్స్ట్ అనేది సైజ్ అనేది తగ్గుతూ ఉంటుంది. ఓకే, సో దీనికి అంటే కంట్రోల్ క్లోజ్డ్ బ్రాకెట్ లేదంటే కంట్రోల్ షిఫ్ట్ గ్రేటర్ దెన్. ఓకే, సో ఇది ఫాంట్ ఇంక్రీజ్ చేయడానికి, నెక్స్ట్ ఇక్కడ ఫాంట్ ని డిక్రీజ్ చేయడానికి. నెక్స్ట్ ఇక్కడ చూడండి కంట్రోల్ ఆల్ట్ ప్లస్ ఐ, ఓకే, కంట్రోల్ F2. ఇది చాలా అంటే నా పర్సనల్ గా అయితే ఇది నాకు చాలా యూజ్ అయ్యే ఆప్షన్ అండి. నేను బిగినింగ్ లో ఈ సిస్టమ్ పైన వర్క్ చేస్తున్నప్పుడు, నేను ఎంఎస్ వర్డ్ లో ఏదైనా డాక్యుమెంట్ టైప్ చేస్తున్నప్పుడు అది ప్రింట్ తీస్తే ఎక్కడ వస్తుంది, అంటే లెఫ్ట్ ఎలా ఉంటుంది, రైట్ ఎలా ఉంటుంది, టాప్ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది అని చూసుకోవాలనుకుంటే నేను ప్రింట్ ప్రివ్యూకి మాన్యువల్ గా వెళ్ళి చూసుకొని మళ్ళీ బ్యాక్ వచ్చి నాకు తగిన నాకు అంటే మళ్ళీ దాన్ని టెక్స్ట్ అంతా కస్టమైజ్ చేసుకొని సెట్ చేసుకునేవాడిని. అట్లా కాకుండా ఈ షార్ట్ కట్ వాడినప్పటి నుంచి నాకు వర్క్ అనేది ఫాస్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ కంట్రోల్ ఏ కొడుతున్నా మొత్తం డిలీట్ చేస్తున్నాను. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఆఫీస్ ఉంది, దాంట్లోకి అక్కడ ఒక మామూలుగా ఒక ల్యాండ్స్కేప్ పేజ్ లో ఒక మెసేజ్ అనేది టైప్ చేయాలనుకుంటున్నాను. ఓకే, సో అదేంటంటే ప్లీజ్ లీవ్ యువర్ ఫుట్వేర్. ఓకే, సో ఇది నాకు పేజ్ మొత్తం కావాలి. సో ఇది ఫాంట్ సైజ్ పెరగాలనుకుంటే నేను ఇప్పుడు కంట్రోల్ బ్రాకెట్ కొడుతున్నానండి. ఓకే, సో ఇక్కడ ఉంది. ఇప్పుడు నేను ప్రింట్ తీసినప్పుడు ఎట్లా కనిపిస్తుందో తెలవాలనుకుంటే మాన్యువల్ గా కనుక వెళ్తే ఇక్కడ మెయిన్ మెనూలోకి ఎంచి ఇక్కడ ప్రింట్కి వెళ్ళి ఇక్కడ ప్రింట్ ప్రివ్యూకి వెళ్తే మనకి ఇట్లా కనిపిస్తుంది మాన్యువల్ గా. ఓకే, మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే ఎస్కేప్ కొట్టాలి. అట్లా కాకుండా షార్ట్ కట్ తో ఓపెన్ కావాలనుకుంటే ఇప్పుడు మనకు కంట్రోల్ F2 కనుక ప్రెస్ చేసినట్టయితే మనకు డైరెక్ట్ ప్రింట్ ప్రివ్యూకి వచ్చేస్తుంది, ఎస్కేప్ కొడితే మళ్ళీ మనం బ్యాక్ వచ్చేస్తాం. ఓకే, సో మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ P దగ్గర కర్జర్ ఉంది, నేను కంట్రోల్ F2 కొడితే ఇక్కడ ప్రింట్ ప్రివ్యూ వస్తుంది, ఇక్కడ ఎంటర్ కొట్టినప్పుడు ఆ కర్జర్ అనేది వర్కౌట్ అవుతుంది వెనకాల. సో మనం దీని ప్రకారం అంటే మనకు ఒక ఐడియా వస్తుంది మన టెక్స్ట్ అనేది పేజీలో ఎక్కడికి వస్తుంది అని చెప్పేసి. ఓకే, సో ఇది కంట్రోల్ F2 లేదంటే కంట్రోల్ ఆల్ట్ ఐ. ఓకే, నెక్స్ట్ కమాండ్, సో ఇది కంట్రోల్ ప్లస్ షిఫ్ట్ ప్లస్ ఈజ్ ఈక్వల్ట్. ఓకే, సో ఇవి మనకి కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో ఇవి బాగా అడుగుతారండి. వీటిని సూపర్ స్క్రిప్ట్ సబ్ స్క్రిప్ట్ షార్ట్ కట్స్ అంటాం వీటిని. సో ఇది మనకు కెమిస్ట్రీ ఈక్వేషన్స్ కానీ లేదంటే మ్యాథమెటికల్ ఫార్ములాస్ కానీ ఎంటర్ చేస్తున్నప్పుడు మనకి ఇట్లాంటి యూజ్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా టాస్క్ ఏంటంటే నాకు ఇక్కడ ఒక మ్యాథమెటికల్ ఈక్వేషన్ ఉందండి, అదేదో సమ్ 5x³ + 4x² అని రావాలి. ఎందుకంటే మీరు 5 కొట్టేసి ఇక్కడ ఎక్స్ కొట్టేసి క్యూబ్ రావాలనుకుంటే మీరు 3 ప్రెస్ చేస్తే ఇది ఎక్స్ పక్కనే వచ్చేస్తుంది. జనరల్ గా మ్యాథ్స్ లో మనం రాసేటప్పుడు ఇక్కడ ఈ పైన ఘాతం లాగా అంటే పైన రావాలి సూపర్ స్క్రిప్ట్. సో ఈ ఆప్షన్ వాడాలి అనుకుంటే జనరల్ గా మాన్యువల్ గా వాడాలంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు ఎంఎస్ ఆఫీస్ 2007 లో ఉన్నాను. సో అదే ఎంఎస్ ఆఫీస్ ఇంకా 2007 కంటే ఎర్లియర్ ఉన్నప్పుడు ముందున్నప్పుడు ఎలా వాడేవాళ్ళం అంటే ఇక్కడ ఫాంట్ కు సంబంధించింది ఓపెన్ చేసి ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ అనేది ఆన్ చేసి మళ్ళీ ఓకే కొట్టేసి ఇక్కడ మనకి ఏదైతే సూపర్ స్క్రిప్ట్ లో కావాలో అది కొట్టేసి మళ్ళీ ఇప్పుడు మీరు మళ్ళీ ఏదైనా టైప్ చేసినట్టే అది పక్కనే వచ్చేస్తుంది.
సో మళ్ళీ సూపర్ స్క్రిప్ట్ క్యాన్సిల్ చేయాలంటే మళ్ళీ ఇక్కడికి వెళ్ళి ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ అన్చెక్ చేసి ఇక్కడ మళ్ళీ ప్లస్ పెట్టుకొని ఇక్కడ సమ్ 9x² కావాలనుకోండి, మళ్ళీ 9x కొట్టేసి మళ్ళీ ఫాంట్కి వెళ్ళి ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ కొట్టి ఓకే కొట్టి ఇట్లా చేయడం ఉండదు. ఎర్లియర్ ఈ దీనికంటే వర్షన్స్ ముందున్న దాంట్లో. సో ఈ ఇప్పుడు ఈ మనం ఈ ఉన్న వర్షన్ లో ఈజీగా ఎలా చేయొచ్చో చూపిస్తున్నాను. ఓకే 5x. సో ఇప్పుడు సూపర్ స్క్రిప్ట్ కావాలనుకుంటే మీకు ఇక్కడ రెండు ఆప్షన్స్ ఉంటాయండి, ఇక్కడ సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్. ఇది క్లిక్ చేసి మన సూపర్ స్క్రిప్ట్ ఏదైతే అది పెట్టేసి మళ్ళీ ఇది క్యాన్సిల్ చేసేసి నార్మల్ ఇప్పుడు 9x² కావాలి. ఓకే మళ్ళీ సూపర్ స్క్రిప్ట్ 9x² మళ్ళీ సూపర్ స్క్రిప్ట్ క్యాన్సిల్ చేసి ఈజ్ ఈక్వల్ టు 5. ఓకే ఇట్లా చేసుకోవచ్చు. కాకపోతే దీంట్లో కూడా నేను మళ్ళీ నాకు టైం వేస్ట్ ప్రాసెస్ ఈ 5x కొట్టి మళ్ళీ ఇక్కడికి వెళ్ళి చెక్ చేసి మళ్ళీ క్యాన్సిల్ చేయడం. అట్లా కాకుండా డైరెక్ట్ కీబోర్డ్ షార్ట్ కట్ కావాలి సార్ అంటే మనము ఇప్పుడు 5x, ఇప్పుడు కర్జర్ చూడండి, మీరు కర్జర్ని అబ్జర్వ్ చేయండి, నేను జూమ్ చేస్తున్నాను అంటే ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తున్నాను మన క్లారిటీ కోసం. సో ఇక్కడ కర్జర్ సైజ్ చూడండి మీరు, ఎప్పుడైతే నేను కంట్రోల్ షిఫ్ట్ ఇజ్ ఈక్వల్ టు మనం ప్రెస్ చేస్తామో కర్జర్ అనేది పైకి షిఫ్ట్ అయిపోతుంది. ఓకే ఇప్పుడు 3. నెక్స్ట్ మీరు ఏ టైప్ చేసినా అక్కడ సూపర్ స్క్రిప్ట్ లేని వస్తుంది. సో సూపర్ స్క్రిప్ట్ వద్దు కాబట్టి నేను మళ్ళీ క్యాన్సిల్ చేయాలంటే కూడా సేమ్ కమాండ్ కంట్రోల్ షిఫ్ట్ ఇజ్ ఈక్వల్ టు. ఓకే నెక్స్ట్ ప్లస్ 9x. ఇప్పుడు మళ్ళీ నాకు సూపర్ స్క్రిప్ట్ కావాలి కాబట్టి కంట్రోల్ షిఫ్ట్ ఇజ్ ఈక్వల్ షార్ట్ కట్ అండి. ఓకే నెక్స్ట్ సూపర్ స్క్రిప్ట్ క్యాన్సిల్, మళ్ళీ కంట్రోల్ షిఫ్ట్ ఇజ్ ఈక్వల్ టు. ఓకే ఇజ్ ఈక్వల్ టు 5. ఓకే సో ఇట్లా నేను సూపర్ స్క్రిప్ట్ అనే కమాండ్ వాడుకోవచ్చు. అట్లానే సబ్స్క్రిప్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నాకు వాటర్ ఫామ్ లో కావాలి H2O. సో ఇక్కడ మీరు H2O అని టైప్ చేస్తే ఇక్కడ 2 అనేది మిడిల్ లో వస్తుంది, కాకుండా 2 అనేది కిందికి కావాలి. ఓకే సో అప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు ఇక్కడ ఓల్డ్ మేనర్ లో అయితే ఇక్కడికి ఎంచి ఇక్కడ సబ్స్క్రిప్ట్ ఆన్ చేసి పెట్టి మళ్ళీ క్యాన్సిల్ చేయాల్సి వస్తుంది, లేదంటే ఇక్కడ షార్ట్ కట్ వాడాలనుకుంటే మీరు ఇది ఇక్కడ ఆన్ చేసి 2 కొట్టేసి ఓకే మళ్ళీ క్యాన్సిల్ చేసి తీసుకోవాల్సి వస్తుంది. అట్లా కాకుండా H2 మళ్ళీ ఇది క్యాన్సిల్, ఫర్ ఎగ్జాంపుల్ హైడ్రోజన్ సల్ఫైడ్ కావాలనుకోండి H2SO, మళ్ళీ సబ్స్క్రిప్ట్ 4. ఓకే సో ఇది, సో దీనికి షార్ట్ కట్ వాడాలనుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ వాటర్ ఫామ్ లో టైప్ చేయాలి హెచ్. ఓకే సో ఇప్పుడు సబ్స్క్రిప్ట్ కనుక కావాలనుకుంటే ఇక్కడ సబ్స్క్రిప్ట్ ఆష్. ఓకే సో ఇక్కడ హెచ్ సబ్స్క్రిప్ట్ కావాలనుకుంటే కంట్రోల్ ఈజ్ ఈక్వల్ టు అండి. ఓకే 2 మళ్ళీ కంట్రోల్ ఈజ్ ఈక్వల్ టు వచ్చేసి మనం దాన్ని డియాక్టివేట్ చేసి H2O. ఓకే సో ఇది సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్ షార్ట్ కట్స్. ఈ షార్ట్ కట్స్ అనేది మనకు బాగా యూజ్ అవుతాయి, అట్లానే ఎగ్జామ్స్ లో కూడా బాగా ఆడుతారు. సూపర్ స్క్రిప్ట్ సబ్స్క్రిప్ట్, సూపర్ స్క్రిప్ట్ వచ్చేసి కంట్రోల్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు, సబ్స్క్రిప్ట్ వచ్చేసి కంట్రోల్ ఈజ్ ఈక్వల్ టు. ఓకే నెక్స్ట్ కంట్రోల్ ప్లస్ ఎంటర్. ఇక్కడ ఏంటంటే ఇది ఇన్సర్ట్ ఏ పేజ్ బ్రేక్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైనా డాక్యుమెంట్ లో వర్డ్ డాక్యుమెంట్ లో ఏదైనా మ్యాటర్ టైప్ చేస్తున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక నేను ఒక 2-3 పేజెస్ కి వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ఇంపార్టెంట్ టాపిక్ అనేది ఎండ్ అయిపోయింది, కాకపోతే అక్కడ పేజ్ లో ఇంకా కొంచెం స్పేస్ ఉంది, నేను నెక్స్ట్ పేజ్కి వెళ్ళిపోవాలి డైరెక్ట్. సో అట్లాంటప్పుడు మీరు కంట్రోల్ ఎంటర్ కనుక కొట్టినట్టయితే అక్కడ, అంటే ఇప్పుడు నేను కంట్రోల్ ఎంటర్ టైప్ చేశానండి, సో ఇక్కడ ఈ స్పేస్ మొత్తం ఎస్కేప్ చేసేసి ఫ్రెష్ గా పేజ్ అనేది స్టార్ట్ అవడం జరుగుతుంది. సో దీన్ని పేజ్ బ్రేక్ కోసం వాడతాం మనము. నెక్స్ట్ కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ సి. ఓకే సో ఇది ఇక్కడ చూడండి, కాపీ ఫార్మాటింగ్ ఫ్రమ్ ద టెక్స్ట్. ఓకే సో దీన్ని మనము ఫార్మాట్ పెయింటర్ షార్ట్ కట్స్ అంటే మీరు ఏంటి, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ సి, కంట్రోల్ షిఫ్ట్ ప్లస్ వి. ఇక్కడ ఈ షిఫ్ట్ కనుక తీసేస్తే ఇది కాపీ పేస్ట్ కమాండ్స్, ఇవి జనరల్ గా ఇక్కడ యాపిల్ బనానా అని టైప్ చేస్తున్నాను. జనరల్ గా మీరు యాపిల్ ని సెలెక్ట్ చేసి కంట్రోల్ సి కొట్టి మీకు కావాల్సిన పొజిషన్ లోకి వెళ్ళి కంట్రోల్ వి కనుక కొడితే అక్కడికి యాపిల్ వచ్చేస్తుంది. ఓకే సో ఇక్కడ కంట్రోల్ షిఫ్ట్ ఈజ్ ఈక్వల్ టు తేడా ఏంటి సార్ అంటే దీని ఫార్మాట్ పెయింటర్ అంటాం. సో అదేంటో చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ యాపిల్ ఉంది, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే దీని ఫార్మాట్ చేంజ్ చేస్తున్నాను, దీని సైజ్ 16, అట్లానే కలర్ ఇస్తున్నాను, నెక్స్ట్ ఇది ఇటాలిక్ పెడుతున్నాను. ఓకే నెక్స్ట్ ఇక్కడ ఈ యాపిల్ అనేది వేరే కలర్ పెట్టేసి ఈ ఫాంట్ కూడా వేరే ఇస్తున్నాను. ఓకే నెక్స్ట్ ఇది అండర్లైన్. ఓకే సో ఇప్పుడు నాకు ఇక్కడ బనానా ఉంది, నాకు ఈ బనానాకి ఈ యాపిల్ కి సంబంధించిన ఫార్మాట్, అంటే యాపిల్ ఏదైతే ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ ఈ బనానాకి కావాలి. అప్పుడు ఏం చేయాలి సార్ అంటే, సో మీరు ఇక్కడ ఈ యాపిల్ ని సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ సి. ఓకే సో తర్వాత మీరు బనానా సెలెక్ట్ చేసి కంట్రోల్ షిఫ్ట్ వి.
సో కంట్రోల్ షిఫ్ట్ సి కొట్టినప్పుడు యాపిల్ సంబంధించిన ప్రాపర్టీస్ అన్నది సిస్టమ్ అనేది కాపీ చేసుకుని అవే ప్రాపర్టీస్ ని మనం ఎక్కడైతే పేస్ట్ చేస్తామో వాటికి అప్లై చేస్తుంది. ఓకే, సో దీన్ని మనం ఫార్మాట్ పెయింటర్ అంటాము. ఓకే, సో మనకి ఇక్కడ ఈ ఫార్మాట్ పెయింటర్ అనే ఆప్షన్ ఇక్కడ కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఈ యాపిల్ ఉంది, ఈ యాపిల్ ఉంది, ఈ యాపిల్ లా కావాలనుకుంటే నువ్వు ఫార్మాట్ పెయింటర్ సెలెక్ట్ చేసి ఇట్లా సెలెక్ట్ చేసేస్తే ఇవి మనం ఎక్కడైతే బిగినింగ్ చేస్తామో ఆ ఫార్మాటే మొత్తం అన్నిటికీ అప్లై అయిపోతూ ఉంటుంది. ఓకే, సో ఇది మనకు ఎక్సెల్ షీట్ లో కూడా బాగా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనము ఆ సైజ్ సెలెక్ట్ చేసి అది ఇటాలిక్ ఉందా బోల్డ్ ఉందా అవన్నీ మనం మాన్యువల్ గా చేయాలంటే కష్టం అయిపోతుంది. అట్లా కాకుండా ఈ ఫార్మాట్ పెయింటర్ వాడడం వల్ల మనకు టైం అనేది చాలా సేవ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ షిఫ్ట్ ప్లస్ ఎనీ యారో కీ. ఓకే, ఇవి సింపుల్ కమాండ్స్ అండి. మామూలుగా మీరు ఇక్కడ షిఫ్ట్ కనుక పట్టుకొని మనము లెఫ్ట్ సైడ్ యారో మార్క్ కొడితే లెఫ్ట్ సైడ్ సెలెక్ట్ అవుతుంది, అదే మనం రైట్ సైడ్ కొడితే రైట్ సైడ్ సెలెక్ట్, అదే మనం పై కొడితే ఆ పర్టికులర్ లైన్ లో పైకి వచ్చేస్తుంది, అదే మనం షిఫ్ట్ పట్టుకొని డౌన్ యారో కి కొడితే డౌన్కి వెళ్ళిపోతుంది. సెలెక్షన్ అంటే టెక్స్ట్ సెలెక్షన్ లేదంటే కంటెంట్ సెలెక్షన్ కోసం ఇది వాడతాము. సో అదే నాకు మామూలుగా మీరు మౌస్ తో కూడా ఇట్లా సెలెక్ట్ చేసుకోవచ్చు డ్రాగ్ చేసుకుంటూ. సో అదే షిఫ్ట్ యారో కీస్. అట్లానే మీరు మొత్తం పర్టికులర్ పొజిషన్ లో ఉండే లైన్ మొత్తం సెలెక్ట్ చేయాలంటే ఇంతకుముందు డిస్కస్ చేశాము, షిఫ్ట్ పట్టుకొని హోమ్ కొడితే పర్టికులర్ లైన్ మొత్తం సెలెక్ట్ అయిపోతుంది. అదే ఇప్పుడు నాకు యాపిల్ మొత్తం సెలెక్ట్ కావాలనుకుంటే ఎండ్. ఓకే, ప్లస్ మీకు ఇక్కడ ఇంకొక షార్ట్ కట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నాకు ఇక్కడ డిఫరెంట్ వర్డ్స్ ఉన్నాయి, నాకు ఈ వర్డ్ అనేది డిలీట్ కావాలి. జనరల్ గా వర్డ్ అనేది డిలీట్ కావాలనుకుంటే మీరు మౌస్ తోని వర్డ్ ని సెలెక్ట్ చేసి డిలీట్ కొడతారు, లేదంటే ఇక్కడికి వెళ్ళి డిలీట్ కొడతా ఉంటారు, లేదంటే బ్యాక్ స్పేస్ కొడతా ఉంటారు. అట్లా కాకుండా మీరు ఏం చేయొచ్చు అంటే ఆ పర్టికులర్ వర్డ్ పాయింట్కి వెళ్ళి మీరు డబుల్ క్లిక్ చేసినట్టయితే ఆ పర్టికులర్ వర్డ్ మాత్రమే సెలెక్ట్ అవుతుంది, దెన్ యూ కెన్ డిలీట్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఈ ఆల్ట్ కంట్రోల్ పి. ఓకే, నెక్స్ట్ వీటిని లేఅవుట్ షార్ట్ కట్స్ అంటారండి. మనకు ఈ ప్రింట్ లేఅవుట్, అవుట్లైన్ లేఅవుట్, డ్రాఫ్ట్ లేఅవుట్ అని ఉంటుంది, త్రీ లేఅవుట్స్. సో ఇవి ఏంటంటే మనకు డాక్యుమెంట్ మనం టైప్ చేస్తున్నప్పుడు మనకి ఎట్లా కనిపిస్తుంది అని లేఅవుట్స్ ఉంటాయి. ఇక్కడ మీకు కింద చూడొచ్చు, ఇది ప్రింట్ లేఅవుట్ అంటే ప్రింట్ తీసినప్పుడు ఎట్లా కనిపిస్తుందో డాక్యుమెంట్ పేజ్ మనకు అట్లా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఇది ఫుల్ స్క్రీన్. నెక్స్ట్ ఇది వెబ్ లేఅవుట్, ఇది అవుట్లైన్ లేఅవుట్, ఇది డ్రాఫ్ట్. ఈ అవుట్లైన్ అంటే ఏంటంటే ఇట్లా లైన్ వైజ్ వస్తుంది. ఓకే, సో ఇది ఫుల్ ఫుల్ వ్యూ. ఓకే, నెక్స్ట్ ఇది ప్రింట్ లేఅవుట్. నెక్స్ట్ ఇది వెబ్ లేఅవుట్ అంటే ఈ దీని కనుక మనం ఒక బ్రౌజర్ లో టెక్స్ట్ కనుక చేస్తే ఎట్లా వస్తుందో మనకు కనిపిస్తుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ మౌస్ తో మాన్యువల్ గా క్లిక్ చేస్తా ఉన్నాను. అట్లా కాకుండా మీరు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అవుట్లైన్ వ్యూలో ఉన్నాను, నేను డైరెక్ట్ ప్రింట్ లేఅవుట్కి వెళ్ళిపోవాలనుకుంటే ఇప్పుడు మనకు షార్ట్ కట్ ఏముంది, కంట్రోల్ ఆల్ట్ కంట్రోల్ పి. ఓకే, సో ఆల్ట్ కంట్రోల్ పి కనుక కొట్టినైతే డైరెక్ట్ మనం ప్రింట్ లేఅవుట్కి వస్తాం. జనరల్ గా మనం ఏ డాక్యుమెంట్ టైప్ చేస్తున్నా ప్రింట్ లేఅవుట్ లోనే పెట్టుకోవాలి. సో మనము ఒకవేళ వేరే లేఅవుట్ లో వస్తే మీరు చేంజ్ చేసుకోండి. ప్రింట్ లేఅవుట్ లో ఉన్నప్పుడు మనకు అంటే పేజ్ లో మనం ఎక్కడ టైప్ చేస్తున్నాం అది ఎంతవరకు వస్తుంది అనేది క్లియర్ గా ఏర్పడుతుంది. ఓకే, సో ఇవి లేఅవుట్ కు సంబంధించి షార్ట్ కట్స్. ఓకే, ప్రింట్ లేఅవుట్, అవుట్లైన్ లేఅవుట్, ఇది డ్రాఫ్ట్ లేఅవుట్. ఓకే, సో ఇవి మనకు అదర్ యూస్ఫుల్ కమాండ్స్. ఓకే, సో నా నెక్స్ట్ వీడియోలో ఈ ఫంక్షనల్ కీస్ కి సంబంధించిన వీడియోస్, అట్లానే మనము విండో కీతోని యూజ్ చేసే కమాండ్స్, అట్లానే మనం క్రోమ్ లో మనకు ఈజీగా అంటే మనం నెట్ ని ఈజీగా ఫాస్ట్ గా బ్రౌజ్ చేసే కమాండ్స్ ఏంటో డిస్కస్ చేద్దాం. ఓకే, సో నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ పైన క్లిక్ చేసినట్లయితే నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ అండి.